वर्दैपाले मंडलंलो वैसीपी तिरुपति जिल्ला अध्यक्षुलु रसूल मरियु राष्ट्र नायकुलु कादरी मंडलंलोनि मसीदुल परिधिलो उन्न मैनारिटी ముస్లింల మత పెద్దలతో వారి స్థితిగతులు స్థానికంగా వారికున్న సమస్యలు మసీదుల్లో మౌలానా మరియు మౌసల్లకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనంపై ఆరా తీశారు. మసీదుల అభివృద్ధి ఇతరత్ర మైనారిటీ ప్రజల సంక్షేమం అభివృద్ధిపై చర్చించడానికి మండలంలోని ఆయా మసీదుల పెద్దలతో సమావేశమయ్యారు నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రసిల్ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం అందిస్తూ సహాయం చేసి బాధిత ప్రభుత్వం ఉంది. మనందరికీ నేను సమయం మనయేసుకుంటూ ఈ నెల 29 జరిగే బక్రీద్ పండుగకు ప్రతి ఒక్కరూ అన్నదమ్ములుగా స్నేహపూర్వకంగా మెలగాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబ బాగుండాలని కోరుకొని మన ముఖ్యమంత్రి గారికి వారి అందరి ఆశీస్సులు ఉండాలని అల్లా వేడుకుంటూ మా జిల్లా నాయకులు మైనారిటీ సోదరులు నేతలు నాయకులు ఈరోజు రావడం సంతోషం ఉంది. ఈరోజు జగనన్న కరపత్రాన్ని తీసుకొని ప్రతి మండలంలో కూడా వాళ్ళు పర్యటిస్తూ మమ్మల్ంతా కూడా కలిసి మసీ సంబంధించి కానీ మైనారిటీ సంబంధించి కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ పేద వారికి ఇల్లు బిల్లించే కార్యక్రమం, అమ్మగారికి దమ్మడించే కార్యక్రమం, పేదవారికి ఉన్నటువంటి అది ఒంటరి మహిళ కావచ్చు, ఓల్డేజ్ కావచ్చు, వితంత కావచ్చు, వారందరికీ కూడా వృద్ధాపరీక్ష కావచ్చు, అన్నిటి కూడా మైనే సోదరు చేకూర్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి అధికారులతో కూడా వారి సహాయం చేయాలని, అలాగని గృహ నిర్మాణం కూడా సత్యవేడు నియోజకవర్గంలోని వర్దాయపాలెం మండలంలో జామియా మసీద్ కమిటీ వారితో మైనారిటీ వింగ్ కు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జనాబీ ఖాదర్ బాషా గారి ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గం శాసనసభ్యులైన సోదరులు కోనేటి ఆదిమూలం గారి సహకారంతో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకుల సహాయంతో ఈ మసీదుకు విచ్చేశాము. ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు ఉన్నాయా వాటిపై దృష్టి సారించి ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి వీలైనంత వరకు పరిష్కార దిశగా పరిష్కారం చేయుటకు కృషి చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరములో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు చేశారు, మైనారిటీలకు సహాయ సహకారాలు అందించారు, వారు చేసిన వాగ్దానాలలో ఎన్నిటి వరకు మమ్మల్ని వాగ్దానాలలో పూర్తిగా వారు అలైకుం. నా పేరు షేక్ మొహమ్మద్ రసూల్, తిరుపతి జిల్లా మైనారిటీ అధ్యక్షుడిని. సత్యవేడు నియోజకవర్గంలోని మసీదులను విజిట్ చేయమని గవర్నమెంట్ ద్వారా మమ్మల్ని పంపించారు. ఇక్కడికి వచ్చాము, వస్తే ప్రతి ఒక్కరూ మమ్మల్ని సాదర స్వాగతం పలికారు. వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం ఈ కార్యక్రమం చేస్తున్నాం.
अदे विधा జగన్ మోహన్ రెడ్డి గారికి ముస్లింలు వాళ్ళ డిఎన్ఏలో ముస్లింలు ఉన్నారని ఆ పార్టీలో అందరం ఏకమై ఆ పార్టీని ముందు తీసుకోబోతున్నామని దానికి ప్రతి ఒక్క ముస్లిం ఒక కార్యకర్తగా పని చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నారు అది అందరికి లైట్ అన్నాలి బేటా क्लास बैठी है मस्जिद देखने से।